Happy birthday to you. సుందరరావు గారు ఒక మంచి సందేశం ఇచ్చారు. వారి జన్మదినాన్ని పురస్కరించుకుని అనేక మంది సుదీర్ఘ ప్రాంతాల నుంచి వెళ్ళి వారిని శుభాకాంక్షలు తెలిపడం కంటే ఇక్కడ సమాజ అవసరాన్ని కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయపడడం. నీలో ఉన్నవి నీలోనే ఉండిపోతే దానికి విలువ లేదు. నీలో ఉన్నది పరిమళం 10 మందికి పట్ల. అందులో భాగమే ఇవాళ ఈ సుందరరావు గారు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమం దుప్పట్ల వచ్చు పళ్ళ వచ్చు. అలాగే ఇవాళ సుందరరావు గారి జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడు ట్రూ క్రిస్టియన్ అంటే నిజమైనటువంటి క్రైస్తవుడు. ఎవరు నిజమైనటువంటి క్రైస్తవుడు? తనకున్న సంపద ఈ అవసరం ఉన్నవాడికి పంచేవాడు, పేరు కోసం పంచేవాడు కాదు. పేరు వస్తుందని పంచొచ్చు, వేరే విషయం. అవసరం ఉన్నవాడికి పంచేవాడు ఏంటి? ట్రూ క్రిస్టియన్. చాలా అపోహలు ఇవాళ తొలగిస్తున్నారు మీరు. ఎలా? క్రిస్టియానిటీ అంటే విదేశీ ధనం కోసమే ఉంది, విదేశాల నుంచి ఫండ్స్ వస్తాయి ఇవి చేస్తారని కాకుండా మన దేశంలో కూడా మన సంపదని మన వాళ్ళకి అవసరం వెలిగి పంచేటువంటి ఒక ట్రూ క్రిస్టియనిజం ఇక్కడికి రాబోతుంది. ఈ భక్త పిల్లలకి ఇవాళ దుప్పట్లు అలాగే ఫ్రూట్స్ ప్రిపేర్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడు చాడని ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడు చాడని చేశాడు నీ కొరకు ఈ సృష్టిని, చెప్తాడు నీకే తన మాటని, తన కార్యము ముగించి వెళ్ళాడు, తనలాగే చెయ్యాలని చెప్పాడు. ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడు చాడని ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడు చాడని